తెలుగుదేశం పార్టీ అనేది దాన్ని ఒక కుల పార్టీగా మార్చారు. తెలుగుదేశం పార్టీలో ఇంద్రమారు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఏం చెప్పాడు, బడుగు వర్గాలు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పెడుతున్నాయని చెప్పాడు. రాజకీయాల్లో పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఈ బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఇంద్రమారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సారథ్యంలోకి వచ్చినాక ఒక 30-35 మందికి రాజ్యసభ సభ్యులు ఇచ్చాడు. ఒక 3-4 కన్నా బీసీలకు రాజ్యసభలు ఇచ్చాడు, ఒక 3-4 కన్నా ఎస్సీలకు రాజ్యసభలు ఇచ్చాడు. ఈరోజు ఎక్కడ అమెరికాలో క్యాండిల్ ర్యాలీ, అమెరికాలో క్యాండిల్ ర్యాలీ చేసేది ఎవరు? ఇక్కడ ఉన్న బలహీన వర్గాలు, బడుగు వర్గాల, లేదా లండన్ లో క్యాండిల్ ర్యాలీ చేశారు? లండన్ లో క్యాండిల్ ర్యాలీ కూడా ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు ఈ రాష్ట్రం ఉన్న వాళ్ళు వెళ్ళి లండన్ లో చేశారు, లేదా బెంగళూరులో చేశారు? బెంగళూరులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్లి బడుగు బలహీన వర్గాలు, రెక్కాడ తెగని డొక్కాడినటువంటి నిరుపేదలు వీళ్ళందరూ అక్కడికి వెళ్లి సిటీల్లోకి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి కోసం కార్లు ర్యాలీ ధర్నా చేశారా? చంద్రబాబు నాయుడు కోసం ఎవడు పాదయాత్ర చేయడు, ఎందుకంటే ఆడు రాడు. ఇటు దొంగని అలా తెలుసు, కార్లు ఉన్న వాళ్ళు చేస్తారు, బెంజ్ కార్ల యాత్ర, వాల్వో కార్ల యాత్ర. కార్ల యాత్ర అంటే అర్థం కావట్లే, కార్లు ఎవడుకుంటాయి? ఎవడుకుంటాయి? డబ్బులు ఉన్న వాళ్ళకు ఉంటాయి, మా వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మా వాళ్ళు కార్లు ఉంటాయి, ఒక నాకు 15 కార్లు ఉన్నాయి. మా బాబ్జీ ఉన్నాడు, మా బాబ్జీ ఏమి చేయడు, ఇంటికాడు కూర్చుంటాడు, 3 కార్లు ఉన్నాయి. కాబట్టి మా కార్ల యాత్ర అయితే మనిషికి 15 కార్లు, 3 కార్లు, 6 కార్లు, ఎవడో ఒక హాల్టింగ్ డ్రైవర్ని పెడితే మేము 100 మంది 1000 కార్లు ర్యాలీ పెట్టవచ్చు.